ఏకంగా ఒక పార్టీ పెట్టేశారు ముస్లిం లీగ్. సో ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి దీనికి కరెక్ట్ గా చెక్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలు వెళ్ళి మనం కరెంట్ బిల్లు ఇంటి ట్యాక్స్ అడగలేము, బంగ్లాదేశ్కి వెళ్ళి అంటే బెంగాల్కి వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో తిరగలేము. కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, మనం ఎందుకు వచ్చాయో ఏంటి ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ అనేది చూడాలి. కాకపోతే మీరు అన్నట్టు 4% రిజర్వేషన్ తీసేస్తే స్థానికంగా ఉన్న ముస్లిమ్స్ కి వ్యతిరేకత వస్తుందని ఒక భావన ఉంది. ఏదైతే రమ్మి ఉమ్మడి మా మూడు పార్టీలు కూర్చొని ఖచ్చితంగా దానికి ఒక మార్గం ఆంధ్ర రాష్ట్రానికి వరకు ఒక ఆలోచనతో ముందుకెళ్ళాలి అనుకుంటున్నాం. వాళ్ళని అధికంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి కొన్ని రకాల వెసులుబాట్లు ఇవ్వటం వల్ల ముస్లిం సమాజం కూడా ముందుకు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏదైతే నేషనల్ పాలసీ ఉందో బీజేపీ వాళ్ళ పాలసీ, వాళ్ళు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కారు. ఎందుకంటే ఒక రకమైన ప్రక్షాళనకు ముందుకెళ్తున్నారు వాళ్ళ కాశ్మీర్ ఎన్నికలు కానీ 370 ఆర్టికల్ కానీ. అలాగే అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సార్ మీరు కూడా? చెప్పండి చెప్పని వెంకటండి. నేను ఏమైందంటే నేను అట్లా రిజర్వేషన్ వ్యతిరేకం మాట్లాడితే రిజర్వేషన్ ఉండకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ సమానంగా ఉండాలి, ఆ పాయింట్ వేరే మాట్లాడుతున్నాం. ఏంటంటే మీకు ఇంకా జనాల కోసం చేసి రిజర్వేషన్ పెడతాను, ఎస్సీ రిజర్వేషన్ పెడతాను సార్. మీకు విషయం తెలుసు సార్, మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కమాసు ఓసీ, కర్ణాటక వెళ్తే బీసీ, ఇదే నేను నాకు అర్థం కావాలి. మీరు హామీ ఇస్తే బాగుంటుంది, లేకపోతే వైసీపీ ఇవ్వాలి హామీ, కమ్మ సామాజిక వర్గాన్ని బీసీ రిజర్వేషన్ ఇస్తాను, అప్పుడు మీ దగ్గర నుంచి అడిగి వెళ్తారు. ఎందుకంటే చూస్తున్నా పక్కన ఉండేవాళ్ళు చూస్తున్నాం కాబట్టి, ఎవరైతే ముస్లిం సమాజం ఉందో కిరణ్ కొన్ని విషయాలు క్లియర్ చెప్పాడు. ఓన్లీ ముస్లిమ్స్ అంటే కుదరదు సార్, వాళ్ళకి సబ్కాస్ట్ ఉన్నాయి, దూదేకల షేక్ పఠాన్ షాలని, వీళ్ళందరూ ఏంటంటే ఒక కోరు కూడా కాదు సార్. నాకు తెలుసు అది ముస్లిం కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, దూదేకల వాళ్ళకి మెయిన్ ముస్లిమ్స్ వాళ్ళకి కాదు. అలాగే వాళ్ళ కుట్టు వాళ్ళ కమ్యూనిటీలో బాగా బ్యాక్వర్డ్ గా ఉండి ఉండే వాళ్ళు దూతేకుల వాళ్ళు అంటారు. ఇట్లా చాలా వాళ్ళ మధ్య కొంత అనేక రకమైన అసమంటాన్ని పొందిక కట్టగలేవు. దీంట్లో వీటిని పరిష్కరించడానికి వెళ్తే బాగుంటది. ముస్లింలు భారతీయులుగా తీసుకున్నాం కాబట్టి, భారతదేశంలో ఉన్నారు కాబట్టి, కొన్ని చట్టాలు బీజేపీ చేస్తుంది కాబట్టి వాటిని పరిశీలన చేస్తూ కొంత మార్పు వాళ్ళలో ఆర్థికంగా వెసులుబాటు అయ్యే విధంగా తీసుకొస్తే బాగుంటుంది. నాకు తెలిసి సార్, నేను యాక్చువల్గా పర్సనల్ గా మాట్లాడుతున్నాను, రిజర్వేషన్ అనేది శాశ్వతంగా మార్చుకోవడం అనేది మాత్రం రాజ్యాంగబద్ధంగా కూడా మనం తప్పు చేస్తాం అనుకుంటున్నాను. వీలైనంత వరకు అందరూ సమానం, అందరు కులాలు సమానం, అందరు జాతులు సమానం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే బీజేపీ కొన్ని విషయాలు నేను అభినందిస్తాను, మంచిని అభినందిస్తాను సార్. ముగ్గురు గారిని రాష్ట్రపతి చేశారు, చాలా మంది బీసీ వాళ్ళని నాయకులు చేశారు ఆదర్శంగా, దాన్ని కాదనట్లు అలాంటి సమాజం రావాలని కోరుకున్నట్లు నేను కోరుకుంటున్నాను. అయితే పార్టీ పరంగా పాలసీగా మారేటప్పుడు తెలుగుదేశం పార్టీగా ఆ యొక్క రిజర్వేషన్ సంబంధించిన 4% ఏదైతే చేశారు ఉమ్మడి రాష్ట్రంలో, దాన్ని ఎందుకు తగ్గించారు, ఎందుకు చేసే అనేక అంశాలు కోర్టులో రావడం జరిగింది. సో చట్టపరంగా నిర్ణయానికి వచ్చి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటాను, మీద హామీ ఇస్తున్నాను. లక్ష్మణ్ గారు, అమిత్ షా గారు ఇంత గంటా